ఈ రోజు మనం సేమియా బాత్ తయారు చేస్తాము. సేమియా బాత్ తయారీకి కాయగూరలన్నింటిని కట్ చేసి తీసుకున్నాను. బటాని, క్యారెట్, బంగాళ దుంపలు, బీన్స్, క్యాబేజీ, పచ్చి కొబ్బరి, టమోటా, పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు, కొత్తిమీర, ఇప్పుడు దీనికి తరువాత పెడతాము ఒక కప్పు సేమియా. ఇప్పుడు మొదట కాయగూరలన్నింటికి తరువాత పెడతాము. కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆవాలు, ఏవైతే మనం కాయగూరలని కట్ చేసి పెట్టుకున్నామో క్యాబేజీని వేయకుండా మిగిలినవన్నింటినీ కూడా మనం వేస్తూ ఉన్నాను. బీన్స్, క్యారెట్, బటానీ, బంగాళదుంప, కొద్దిగా ఉప్పు, కుక్కర్ మూత ఉంచి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక బాండ్లీలో ఆయిల్ వేస్తూ ఉన్నాను, ఒక గెరెట. ఇప్పుడు ఆవాలు, శనగ బ్యాళ్ళు, ఉద్ది బ్యాళ్ళు రెండు కలిపి వేస్తున్నాను. ఒక్కొక్క స్పూను రోజ్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తూ ఉన్నాను. ఇప్పుడు క్యాబేజీని కూడా వేస్తూ ఉన్నాను. బాగా కలపాలి. రెండు నిమిషాలు మూత ఉంచి ఉడికించాలి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఏవైతే మనం ఉడికించి పెట్టుకున్నామో ఆ కాయగూరలన్నింటినీ వేస్తూ ఉన్నాను. తరువాతలోనే ఉడికించవచ్చు, కానీ కుక్కర్లో ఉడికించడం ద్వారా కొంచెం తొందరగా అవుతుంది. ఇప్పుడు టమోటా కూడా వేస్తూ ఉన్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళా కూడా 2 నిమిషాలు ఉడికించాలి. టమోటాలు కూడా ఉడకాలి కదా, అందువలన. ఇప్పుడు నేను పచ్చి కొబ్బరి వేస్తూ ఉన్నాను. టమోటా అర్ధం ఉడికిపోయింది. ఒక కప్పు సేమియాకి 1 కప్పు నీళ్లు. మళ్ళీ కాయగూరలన్నీ ఉడికించిన నీళ్లు కూడా ఉంటాయి కదా, అవి కూడా వేస్తూ ఉన్నాను. 2 కలిపి 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు కూడా వేస్తూ ఉన్నాను. మొదటనే మనం ఉప్పు వేసింటాం, చూసుకుని మనకి ఎంత కావాలంతా వేసుకోవాలి. మూత ఉంచి ఉడికించాలి. ఇప్పుడు సేమియా కూడా వేస్తూ ఉన్నాను. కలుపుతూ కలుపుతూ ఇలా వేస్తూ ఉండాలి. సేమియాను కూడా కొద్దిగా ఫ్రై చేయాలి. ఈ రోజుల్లో ఫ్రైడ్ సేమియా దొరుకుతూ ఉంది, లేదంటే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల వరకు ఉడికించాలి. నీళ్ళన్నీ కూడా ఉడికిపోవాలి. చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉంది. కొద్దిగా నీళ్లు ఇంకా కొద్దిగా ఉంది. దీన్ని ఇంకా 2 నిమిషాలు ఉడికించాలి. చూడండి బాగా ఉడికిపోయింది. సేమియా పొడి పొడిగా ఉడికింది. సేమియా ఉప్మా తయారయ్యింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. పైన కొద్దిగా కొత్తిమీర కూడా వేసినాను. సేమియా బాత్ రెడీ.